సాక్షి తెలంగాణ అత్యున్నత పదవిలో ఉన్న తనను అవమానిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మళ్ళీ తెలంగాణలో గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ మంత్రులు వీళ్ళ నేతల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. రాజ్భవన్ని రాజకీయ భవన్గా వాడుకుంటున్నందునే తాము అక్కడికి వెళ్ళటం లేదంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహంతో పాటు కర్తవ్య పథను అంటే రాజ్పథ్ పేరును మారుస్తూ కర్తవ్య పథ్గా పెట్టినటువంటి రోడ్డును ప్రధాని మోడీ ప్రారంభించారు. నేతాజీ మార్గంలో నూతన శిఖరాలకు చేరాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కోనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. సాక్షి ఆంధ్రప్రదేశ్ రైతులకు యంత్రాల దన్ను వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అన్ని ఆర్బీకేల్లో రైతు భరోసా కేంద్రాల్లో యంత్రాలు పరికరాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పోర్టు ఆధారిత మౌలిక వస్తువుల అభివృద్ధిలో అద్భుత పనితీరుకు ఆంధ్రప్రదేశ్కు ఇన్ఫ్రా ఫోకస్ అవార్డును టైమ్స్ ఆఫ్ ఇండియా అని గ్రూప్ నుంచి లభించింది. కాగా రాజధానిలో పేదలు ఉండక్కర్లేదా అని మాజీ మంత్రి పేరు నాని టీడీపీని ప్రశ్నించారు. ఈనాడు తెలంగాణ తెలంగాణలో పాలన బాగోలేదని అందుకే ప్రజలు తన వద్దకు వస్తున్నారని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ధర్మాసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ధాన్యం సేకరణలో వాలంటీర్లను భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి సేవలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందంటూ కథనాన్నిచ్చారు. గోదాములో గురుకుల పాఠశాల ఏలూరు జిల్లా చంద్రపూడిలో భవనం సొంత భవనం లేక మార్కెట్ యార్డ్ భవనంలో నిర్వహిస్తున్నారంటూ ఈ పత్రిక ఒక వార్తనిచ్చింది. నమస్తే తెలంగాణ. ఉజ్వల భారత్ కోసం ఉద్యమ వీరుడు, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ, హైదరాబాద్ వేదిక కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా కొత్త పార్టీ ఏర్పాటు చేసి దేశం కోసం ఉద్యమం చేయనున్నారంటూ సంచలనాత్మక కథనాన్ని ఈ పత్రిక ఇచ్చింది. రాజ్భవన్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటూ గవర్నర్ తమిళిసై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఈ పత్రిక విశ్లేషించింది. వార్త: లోన్ యాప్ ఆగడాలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆర్బీఐ అనుమతి లేని లోన్ యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అనుమతులపై ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖ స్పందించకపోవడం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని రాశారు. సూర్య: కేసీఆర్ పాలనలో హిందువులు భిక్షమెత్తుకునే దుస్థితిలో ఉన్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీసీలను టార్గెట్ చేస్తూ బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. నవ తెలంగాణ: మన ఊరు మనబుడి అభాస్ పాలవుతోందంటూ తెలంగాణలో పనులు పూర్తయిన నిధులు మంజూరులో జాప్యం జరుగుతుండటంతో భవనాలకు కాంట్రాక్టులు తాళాలు వేస్తున్నారు. మన తెలంగాణ: తెలంగాణలో పెట్టుబడులకు కేంద్రం గండి కొడుతోందని ఈ పత్రిక రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుబడులకు అనుమతులు ఇవ్వకుండా సతాయిస్తోందని ఈ పత్రిక వ్యాఖ్యానించింది. హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయి. ఆంధ్రప్రభ: తెలంగాణ గవర్నర్ తమిళిసై బీజేపీ కార్యకర్తల వ్యవహరించొద్దని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వెలుగు: 13 జిల్లాల ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పెన్షన్లు అందలేదని తెలంగాణపై కథనాన్నిచ్చారు. తెలంగాణలో కస్తూర్బా బాలికల విద్యాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 6 నెలలుగా మెస్ నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ మరో వార్తనిచ్చారు. ప్రజాపక్షం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిట్లర్ మార్గంలో పయనిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ విమర్శించారు. డక్కన్ క్రానికల్: నేడు 3వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. హిందూ మానవాభివృద్ధి సూచికలో ప్రపంచంలోని 191 దేశాల్లో భారత్ 132వ స్థానంలో ఉండడం బాధాకరం. టైమ్స్ ఆఫ్ ఇండియా: తెలంగాణలో ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. హన్స్ ఇండియా: టీఆర్ఎస్ మహిళా వ్యతిరేక పార్టీ అని బీజేపీ ఆరోపించింది. గవర్నర్ తమిళిసైపై మహిళా కాబట్టి వివక్ష చూపుతో అదే పందా అనుసరిస్తోందంటూ టీఆర్ఎస్ బీజేపీ విమర్శించింది. ఇవి ప్రధానంగా ఈ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ